हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल। डियर स्टूडेंट्स, प्लीज़ लाइक वीडियो एंड सब्सक्राइब माय चैनल। सो ई वीडियो लो नेनु सेकंड चैप्टर लीनियर इक्वेशन्स नुंची बिट्स एक्सप्लेन चेस्तुन्ना। फर्स्ट वन, विच ऑफ द फॉलोइंग इज़ नॉट ए लीनियर इक्वेशन इन वन वेरिएबल। सो मन की इक्कड़ टोटल फोर ऑप्शन्स उन्नाई। सो ई फोर ऑप्शन्स लो लीनियर इक्वेशन वन वेरिएबल कानी इक्वेशन फाइंड आउट चेयाली। सो वन वेरिएबल अंटे ओनली वन लेटर उंडाली। सो फर्स्ट ऑप्शन लो एक्स अनेदी ओक लेटर। सो दिस इज ए लीनियर इक्वेशन। सो नेक्स्ट सेकंड ऑप्शन ऑब्जर्व चेयंडी, एक्स अनेदी ओक लेटर, वाई अनेदी सेकंड लेटर। सो टोटल गा टू वेरिएबल्स उन्नाई। सो मनकु कावाल्सिंदी ओनली वन वेरिएबल। सो ऑप्शन बी, इट इज नॉट ए लीनियर इक्वेशन इन वन वेरिएबल। सो नेक्स्ट सेकंड वन, द सॉल्यूशन ऑफ 2x - 3 इट इज ईक्वल टू 7 इज। सो ई इक्वेशन लो एक्स वैल्यू फाइंड आउट चेयाली। सो -3 मन की राइट साइड में अयिते +3। सो 7 + 3 = 10। सो 2x = 10। सो एक्स वाल्यू फाइंड आउट चेयाली। सो एक्स ईक्वल टू, सो 2 मन की राइट साइड में अयिते डिविजन अवुतदी। सो बै 2, 2 1s 2, 2 5s 10। सो आंसर इज 5। नेक्स्ट थर्ड वन, द सॉल्यूशन ऑफ 2y + 9 इट इज ईक्वल टू 4 इज। सो ई इक्वेशन की सॉल्यूशन फाइंड आउट चेयाली। 2y + 9 = 4। सो 9 मन की राइट साइड मूव अयिते -9, 4 - 9 सब्ट्रैक्ट चेस्ते -5। सो 2y = -5। सो y फाइंड आउट चेद्दाम। सो y इट इज ईक्वल टू, सो राइट साइड -5 अलाने उंदी, 2 राइट साइड मूव अयिते डिविजन अवुतदी। सो आंसर इज -5/2। नेक्स्ट फोर्थ वन, द सॉल्यूशन ऑफ y/5 इट इज ईक्वल टू 10 इज। सो y/5 = 10। सो y वैल्यू फाइंड आउट चेयाली। सो y इट इज ईक्वल टू, सो राइट साइड 10 अलाने उंदी। सो डिनामिनेटर 5 मन की राइट साइड में अयिते मल्टिप्लिकेशन। सो इंटू 5, 10 × 5 = 50। सो आंसर इज 50। नेक्स्ट वन फिफ्थ वन, द पेरीमीटर ऑफ रेक्टैंगल इज 20 cm। इफ द लेंथ ऑफ द रेक्टैंगल इज 6 cm, देन इट्स ब्रेथ इज। सो रेक्टैंगल యొక్క పెరిమీటర్ ఇచ్చారు. సో నెక్స్ట్ అలానే రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చారు. సో బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 × L + B. సో మనకి పెరిమీటర్ మనకి 20 ఇచ్చారు. సో 20 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 × సో లెంత్ 6 ప్లస్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 మనకి లెఫ్ట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది. సో 20ని 2తో డివైడ్ చేస్తే 10. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 6 + B. సో 10 = 6 + B. సో బ్రెడ్త్ B ఫైండ్ అవుట్ చేయాలి. 6 లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మైనస్ అవుతుంది. సో 10 - 6 ఇట్ ఈస్ ఈక్వల్ టు B. 10లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4. సో బ్రెడ్త్ ఈక్వల్ టు 4 cm. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద డిగ్రీ ఆఫ్ x² - 5x + 2 = x³. సో ఈ ఈక్వేషన్లో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిగ్రీ అంటే ఈ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. సో ఇక్కడ x³ అనేది హైయెస్ట్ వేరియబుల్. సో డిగ్రీ మనకి 3. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ సెవెంత్ వన్, ద డిగ్రీ ఆఫ్ x² - 9 = 2x². సో ఇక్కడ మనకి డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైయెస్ట్ వేరియబుల్ పవర్ మనకి ఇక్కడ x² ఉంది, ఇక్కడ x². సో రెండు కూడా డిగ్రీ ఓన్లీ 2. సో ఆన్సర్ ఇస్ 2. సో నెక్స్ట్ ఎయిత్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ x + 9 = 12 ఈజ్. సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 9 మనకి రైట్ సైడ్ మీద మైనస్ అవుతుంది. సో 12లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 3. నెక్స్ట్ నైన్త్ వన్, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8 ఇట్ గివ్స్ 6 యాజ్ అ వాల్యూ, ఫైండ్ ద నెంబర్. సో ఒక నెంబర్ని 8తో డివైడ్ చేస్తే సో ఆన్సర్ 6 వస్తుంది. సో అప్పుడు ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు x/8 ఇట్ ఈస్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 మనకి రైట్ సైడ్ మీద మల్టిప్లికేషన్ అవుతుంది. 6 × 8 = 48. సో ఆన్సర్ ఇస్ 48. ఓకే స్టూడెంట్స్, ఇవి సెకండ్ చాప్టర్ సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ బిట్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.